దేవినేని ఉమా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం మీరు పంపించిన దళారులు కూడా లొంగల పాపం పేదవాణ్ణి కూతురు మీద ఒత్తిడి తెచ్చారు అల్లుడి మీద ఒత్తిడి తెచ్చారు పిల్లనిచ్చిన ఇయ్యంకుల మీద ఒత్తిడి తెచ్చారు ఎన్ని ఎంత ఇబ్బందులు పెట్టారంటే వాళ్ళని ఎంత ప్రలోభ పెట్టాలని ప్రయత్నం చేసినా వాళ్ళ కాలు కొడుతో వాళ్ళ మదాన్ని వాళ్ళ డబ్బుని తోసి పక్కన పెట్టారు వాళ్ళ కొండపల్లి ప్రజలు కూడా నేను ఒకటే రాష్ట్ర ప్రజల్నే అడుగుతా ఉన్నాను దయచేసి ఆలోచించండి 14 సీట్లు ఉన్న ఇబ్రహీంపట్నం ఈ ప్రాంతంలో తెలుగుదేశం 14 లో 11 గెలిచింది కొండపల్లిలో 15 సీట్లు ఉన్న కొండపల్లిలో మా శ్రీలక్ష్మితో కలిసి 4 సీట్లు గెలిచాం అంటే ఏం ఇండియా పాకిస్తానా ఇవాళ దగ్గర దగ్గర 5 మున్సిపల్ కౌన్సిలర్లు ఎవరైతే ఎస్సీ బీసీ మైనారిటీ గెలిచిన సోదరుల్ని సోదరీమణుల్ని గుడివాడ కౌన్సిల్ మున్సిపల్ కమిషనర్ పంపించాడు ఆ బూతుల మంత్రి నేను అధికారులు చెప్తున్నా తప్పు చేసిన వాళ్ళకి చాలా దుర్మార్గం చేశారు గెలిచిన ఎస్సీ బీసీ మైనారిటీ పేద వర్గాల్ని ఐదుగురు జీవితాలను మీరు తారుమారు చేశారు కొండపల్లి మున్సిపల్ కమిషనర్ గుడివాడ మున్సిపల్ కమిషనర్ ఇబ్రహీంపట్నం సిఐ ఇబ్రహీంపట్నం తహసీల్దార్ ఈ వ్యక్తులంతా కూడా కలిసి కౌంటింగ్ కేంద్రాల్లో జొరబడి పాపం గెలిచిన అభ్యర్థుల్ని మీరు గెలిచారు అని చెప్పి ఆ రెండో కౌంటింగ్ రెండో ప్రక్రియ ముందు 15 సీట్లు పిలిచారు అంతే కదా తర్వాత 14 సీట్లు పిలిచారు ఆ 15 సీట్లు ఎన్నికల ప్రక్రియ పూర్తయింది వాళ్ళు ఆ గెలిచిన డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు మీరు ఓడిపోయారని చెప్పారు ఈ 14 మంది లోనికి వెళ్తున్నారు ఆ 15 మందిలో విజేతలు బయటకు వచ్చారు పాపం గెలిచిన ఐదుగురు ఎస్సీ బీసీ మైనారిటీలు కళ్ళనీళ్లు పెట్టుకొని బాధతో ఆవేదనతో జగన్ రెడ్డి చేసిన మోసంతో ఈ ఎన్నికల ఈ దుర్మార్గాలన్నీ కూడా ఉన్నత న్యాయస్థానం దృష్టి తీసుకెళ్తాం జిల్లా కోర్టులకు తీసుకెళ్తాం అది రీపోలింగా రీకౌంటింగా ఆ మున్సిపల్ ఆ కౌన్సిలర్ పరిధిలో ఏ బూతుల్లో అయితే మాకు అన్యాయం జరిగిందో ఆ పేద వర్గాల కోసం న్యాయపరంగా మేము పోరాటం చేస్తాం వాళ్ళ నానిగారు చూపించిన సహనం దగ్గర దగ్గర 7 సంవత్సరాల్లో ఆయన ఆ విధంగా దుర్భాషలాడుతూ ఉన్న ఉన్నత న్యాయస్థానం ఆయనకు ఓటు కల్పించింది ఆయన న్యాయస్థానాల ఆదేశాలకు అనుగుణంగా వచ్చి కూర్చుంటే కుర్చీలు ఇసిరేశారు ఎన్నికల ప్రక్రియలో నామినేషన్లు చించేశారు ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అక్కడే కూర్చున్నాడు జగన్ రెడ్డి సీఎంఓ కార్యాలయం ఆదేశాల మేరకు